హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు జూమ్ మీటింగ్స్ ఎలా సెట్ చేయాలి ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దాన్ని ఎలా వాడాలో మీకు చెప్తాను లాక్డౌన్ కారణంగా అందరూ చాలా వరకు ఇంట్లోనే ఉంటున్నారు సో వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ మాట్లాడాలి అంటే ఐదర్ వాట్సాప్ వీడియో కాల్ కానీ డియో కానీ యూజ్ చేస్తున్నారు సో ఇదే ఈ జూమ్ మీటింగ్ అయితే మనం మన స్క్రీన్ని షేర్ చేసుకోవచ్చు ఇంకా ఎంతో మందిని జాయిన్ చేయొచ్చు సపోజ్ ఇప్పుడు ఒక వంద మంది ఉన్నారనుకోండి వంద మందిని కూడా ఈ జూమ్ మీటింగ్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు సో వన్స్ మనం ఈ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అనే ఒక యాప్ ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ స్టోర్లో అయితే యాప్ స్టోర్కి వెళ్ళి జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అని సేమ్ యాప్ ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూడండి సైన్ అప్ జాయిన్ ఏ మీటింగ్ సైన్ ఇన్ అని ఉంది సో నాకు అకౌంట్ లేదు కాబట్టి నేను ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను సైన్ అప్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఓకే కొడుతున్నాను సో తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి చేయమంటుంది సో నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి ఉండి రైట్ సైడ్లో పైన నెక్స్ట్ అని ఉంది కదా ఈ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తాను చూడండి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఇది ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ వచ్చింది మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి అని సో నేనేం చేస్తున్నానంటే యాక్టివేట్ అకౌంట్ ఐదర్ ఇక్కడ ఈ బ్లూ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు యాక్టివేట్ అకౌంట్ అని ఉన్న దాన్ని లేదా ఇక్కడ ఏదైతే లింక్ ఇచ్చారో దీన్ని మన బ్రౌజర్లో పేస్ట్ చేయొచ్చు ఏదైనా బ్రౌజర్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ లేదా ముజిల్లాలో కానీ ఇంకేదైనా బ్రౌజర్లో పేస్ట్ చేయొచ్చు నేను ఇక్కడ యాక్టివేట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆర్ యూ సైనింగ్ అప్ ఆన్ విహాఫ్ ఆఫ్ ఎ స్కూల్ అంటుంది నేను నో కొట్టేసి కంటిన్యూ అని కొడుతున్నాను సో ఇక్కడ మనకు పేరు ఇవ్వాలి మీరు దేంతో లాగిన్ అవుదాం అనుకుంటున్నారు మీ మీటింగ్ని నేను ఇక్కడ ఈజీ టెక్ అని ఇస్తున్నాను సో మీరు పాస్వర్డ్ ఏది ఏది పెట్టుకుంటారు నేను ఏబీసీడీ వన్ టూ త్రీ ఫోర్ సో ఇక్కడ కూడా ఏబీసీడీ వన్ టూ త్రీ ఫోర్ నేను ఇక్కడ నార్మల్ పాస్వర్డ్ పెట్టాను మీరు స్టాండర్డ్ పాస్వర్డ్ పెట్టుకోండి సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అడుగుతుంది సో ఏ క్యాపిటల్ ఇచ్చాను నేను సో ఇక్కడ చూడండి పాస్వర్డ్ కూడా ఏమంటుంది అంటే ఎనిమిది క్యారెక్టర్స్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ అందులో ఒక స్మాల్ లెటర్ ఒక క్యాపిటల్ లెటర్ ఒక నెంబర్ అనేది ఉండాలి పాస్వర్డ్లో సో ఇప్పుడు ఇక్కడ ఓకే అయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మనకు అకౌంట్ క్లే క్రియేట్ అయిపోతుంది అనమాట సో ఓకే అకౌంట్ క్రియేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసి జూమ్ యాప్కి వెళ్తున్నాం సో ఈ జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే సైన్ అప్ లేదా సైన్ ఇన్ అడుగుతుంది సో ఇప్పుడు ఆల్రెడీ మనం సైన్ అప్ అయ్యాం కాబట్టి ఇప్పుడు సైన్ ఇన్ అనమాట సో ఇక్కడ మనం ఇచ్చిన ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ మన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేస్తే ఆ రెండు తీసుకుంటుంది సో నేను ఇక్కడ రెండు ఇచ్చి లాగిన్ అవుతున్నాను చూడండి సో రెండు ఇచ్చిన తర్వాత చూడండి జూమ్ షుడ్ లాంచ్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇఫ్ నాట్ ప్లీజ్ క్లిక్ ద బిలో బటన్ అంటుంది చూడండి అది లాంచ్ అయిపోయింది సో వన్స్ ఆ బటన్ క్లిక్ చేయగానే చూడండి మనకు లాంచ్ అయిపోయింది ఇప్పుడు మనకు ఎవరైనా ఒక మీటింగ్ ఇన్వైట్ పంపించి జాయిన్ అవ్వండి అని చెప్పారనుకోండి ఇందులో జాయిన్ అని ఉంది కదా దీనికి ప్రెస్ ప్రెస్ చేయాలి ఇక్కడ మీటింగ్ ఐడి అంటే వాళ్ళు ఇచ్చిన లింక్లో ఒక నెంబర్ ఉంటుంది మీటింగ్ ఐడి నెంబరు ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి జాయిన్ మీటింగ్ అంటే ఆ మీటింగ్లోకి మనం జాయిన్ అయిపోతాము సో ఇక్కడ ఇంకొక ఆప్షన్స్ ఏంటంటే డోంట్ కనెక్ట్ ఆడియో ఆడియో కనెక్ట్ అవ్వద్దు ఓన్లీ మన ప్రజెన్స్ అయితే దాంట్లో వస్తుంది ఆడియో కనెక్ట్ అవ్వకుండా సో టర్న్ ఆఫ్ మై వీడియో అంటే మనం జాయిన్ అయినప్పుడు మన వీడియో టర్న్ ఆఫ్ అవుతుంది ఒకవేళ వన్స్ మనం ఒక ఒక మీటింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు లేదు మనమే ఒక మీటింగ్ క్రియేట్ చేసి ఒక పది మందిని లేదా ఒక ఇద్దరిని ఒక ముగ్గురిని మనం ఇన్వైట్ చేయాలనుకోండి ఈ న్యూ మీటింగ్ మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు స్టార్ట్ మీటింగ్ అని కొట్టామనుకోండి ఇక్కడ మనకు మీటింగ్ క్రియేట్ అయిపోతుంది సో వీడియో ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అని అడుగుతుంది నేను ఇక్కడ వీడియో ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఒక పర్సనల్ మీటింగ్ ఐడి అనేది మనకు ఒకటి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు సో ఈ లాగిన్ అవ్వమంటారా లేదా టెంపరీగా మనకు ఆటోమేటిక్గా స్టార్ట్ మీటింగ్ చేసినప్పుడు టెంపరీగా ఒక ఐడి జనరేట్ అవుద్ది సో నేను ఇక్కడ పర్సనల్ మీటింగ్ ఐడి అని పెట్టున్నాను సో స్టార్ట్ అయ్యే మీటింగ్ అని క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి మీటింగ్ అనేది కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ నా వీడియో అనేది కాబట్టి వీడియో కనపడకుండా ఓన్లీ నానేం కనిపిస్తుంది ఇప్పుడు మన కింద చూసుకుంటే ఆప్షన్స్ మ్యూట్ అన్మ్యూట్ అని రెండు ఉన్నాయి సో ఈ మ్యూట్ అన్మ్యూట్ అంటే మనం మాట్లాడేటప్పుడు మన మన వాయిస్ అవతల వాళ్ళకి వినిపించకుండా ఇలా మ్యూట్ చేసుకోవచ్చు కేవలం మనం మాట్లాడేటప్పుడే మనం దీన్ని అన్మ్యూట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే షేర్ వీడియో స్టార్ట్ వీడియో అన్నారు సో ఇప్పుడు మనం వన్స్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన వీడియో ఎనేబుల్ అవుతుంది సో ఇది చూడండి వీడియో ఎనేబుల్ అయింది ఇది స్టాప్ చేసినప్పుడు వీడియో అనేది స్టాప్ అయిపోయి మన ఏదైతే మన అకౌంట్కి ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ కనిపిస్తుంది అండ్ ఇందులో చూసుకుంటే ఇంకా పార్టిసిపెంట్స్ అని ఉంది సో ఈ పార్టిసిపెంట్స్ క్లిక్ చేస్తే దీంట్లో ఎంతమంది పార్టిసిపెంట్ జాయిన్ అయ్యారు సో ఒక్కళ్ళు జాయిన్ అయ్యారా పది మంది జాయిన్ అయ్యారా అందరి డీటెయిల్స్ ఇందులో వస్తాయి మనం సపరేట్గా ఎవరైనా మ్యూట్ చేసుకోవాలి అంటే కూడా ఇక్కడ చూడండి అందరినీ మ్యూట్ మ్యూట్ ఆల్ అన్మ్యూట్ ఆల్ అని ఉంది సో వాళ్ళందరినీ మ్యూట్ చేసి మనమే మాట్లాడవచ్చు ఇన్ కేసు ఏదైనా మనం ఒకవేళ హోస్ట్ చేస్తుంటే మీటింగ్ ఏదైనా చెప్పాలి అనుకుంటే అండ్ ఇంకొకటి ఇక్కడ షేర్ స్క్రీన్ అని ఉంది ఈ షేర్ స్క్రీన్ అని కూడా ఏమవుతుందంటే మన స్క్రీన్ అంతా కూడా అందరికీ కనిపిస్తుంది సో మనం ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు లేదా ఏదైనా చూపించాలి అనుకోండి ప్రజెంటేషన్ కానీ స్లైడ్స్ కానీ అలాంటి టైంలో ఈ షేర్ మీటింగ్ అనేది అయిపోతుంది బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ మ్యూట్ ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే చూడండి మీటింగ్ సెట్టింగ్స్ చాట్ డిస్కనెక్ట్ ఆడియో అని ఉంది ఈ చాట్ ఏంటంటే అవతల వాళ్ళకు మనం మెసేజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను హాయ్ ఎవ్రీ అని సెండ్ చేస్తే మీటింగ్లో ఉన్న అందరికీ చాట్ వెళ్ళిపోతుంది లేదా మీటింగ్లో ఓన్లీ ఒక్క ఒక్క పర్సన్కి వెళ్ళాలనుకోండి ఇక్కడ ఎవ్రీ వన్ ప్లేస్లో మనకు ఆ పర్సన్ ఉంటాడు ఆ పర్సన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి ఉంటుంది తర్వాత ఇక్కడ డిస్కనెక్ట్ ఆడియో సో ఈ ఆడియో డిస్కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఓన్లీ మనం ఆ స్క్రీన్ చూడొచ్చు కానీ మన ఆడియో కానీ వాళ్ళ ఆడియో కానీ మనకు వినిపించదు సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం మీటింగ్ ఒకవేళ ఎండ్ చేయాలనుకోండి ఈ పైన రైట్ సైడ్లో ఎండ్ బటన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేస్తే ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ లీవ్ మీటింగ్ అంటుంది సో ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అంటే మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ మీటింగ్ ఎండ్ అవ్వాలా అనేది సో లీవ్ మీటింగ్ అంటే ఓన్లీ ఇప్పుడు సపోజ్ మీకు ఒక పని ఉంది అర్జెంట్గా మీరు మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటున్నారు బట్ మీరు క్రియేట్ చేసిన మీటింగ్ కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేయాలి అనుకుంటే లీవ్ మీటింగ్ చేయాలి సో నేను ఇక్కడ ఎండ్ మీటింగ్ పాల్పడుతున్నాను సో మీటింగ్ అయిపోయింది అనమాట సో ఇలా మనం ఒక మీటింగ్ హోస్ట్ చేయాలన్నా లేదా వేరే మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా అటెండ్ అవ్వచ్చు చూడండి ఇక్కడ షెడ్యూల్ అని ఉంది ఇంకో షెడ్యూల్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా మీటింగ్ షెడ్యూల్ చేసుకొని ఆ రోజు జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగానే ఇన్వైట్ పంపించుకోవచ్చు అనమాట సో ఇలా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో